కు స్వాగతం. ఈరోజు 11 ఫిబ్రవరి 2021. ఈరోజు స్టాక్ మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశాల్లో ఒక పరిశీలన. ముందుగా బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే సైడ్ వేస్లోనే నడిచింది. మార్కెట్ పెద్దగా అప్ ట్రెండ్ కాదు, డౌన్ ట్రెండ్ కాదు. కానీ ఈ రోజున మాత్రం మార్కెట్ 35,500 దగ్గర నుంచి కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ట్రెండర్స్ అందరూ కూడా కొంచెం కాషియస్గా మార్కెట్ కొంచెం అప్పుకెళ్ళిన తర్వాత ఒక కన్సల్టేషన్ ఫేజ్ నుంచి మార్కెట్లో కన్సల్టేషన్ ఫేజ్ తర్వాత బ్రేక్అవుట్ వస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు 300 నుంచి 500 పాయింట్లు లాభపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ చూస్తే నిఫ్టీ కూడా మనకి ఏదైతే మార్కెట్లో అనూహ్యంగా లాస్ట్లో పెరిగినప్పటికీ మళ్ళీ ఇది 50,000 దగ్గర నుంచి మళ్ళా డ్రాస్టికల్గా పడటానికి అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక కన్సల్టేషన్ ఫేజ్ దాటిన తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మనకి మినిమం 90 నుంచి 100 పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ కానీ 50,150 పైన మాత్రం మార్కెట్ ఓపెన్ అయ్యి అక్కడ సస్టైన్ అయ్యి పైకి మాత్రం వెళ్తే ఇంకా మార్కెట్ 250 or 300 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈరోజు మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ని బట్టి మనం వెళ్ళటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి రోజులు మనం ఏదైతే స్టాక్స్ మనం మన టెలిగ్రామ్లో మనం ఇక్కడ ఫ్రీగా ఇచ్చామో ఆ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి లైఫ్ మీకు నేను ఇక్కడ ఒకటి కీలకమైన పాయింట్ ఒకటి చెప్తున్నాను. మనం ఎప్పుడు కాల్ ఇచ్చుకున్నా సరే మార్నింగ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను 710 కాల్ ఇచ్చానుకోండి, 700 కాల్ ఇస్తే 705 ఎంత వెళ్ళిపోతుంది అంటే ఒక 5 రూపాయలు ఎంతో ఎక్కువ వెళ్ళిపోతుంది, ఎక్కువలో ఉంటుంది. కానీ మీరు అక్కడ తీసుకోవాలి లేదో అనే ఒక డైర్మానం ఉండకుండా మీరు కనిపించిన రేట్లో మీరు 100 షేర్లు తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, 50 షేర్లు తీసుకోండి. మార్కెట్ ఒకవేళ కరెక్షన్ జరిగి కిందకు వస్తే రిమైనింగ్ 50 తీసుకుంది కానీ కరెక్షన్ రాకుండా పైకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ 705 దగ్గర నుంచి మీరు 10 రూపాయలు ఉందనుకోవాలి, అలా 15 రూపాయలు వెయిట్ చేసి 705 దగ్గర నుంచి 715 వరకు ఉండాలనుకోవాలి, 720 వరకు ఉండి మీరు ఆ ప్రాఫిట్ బుక్ చేయండి. అదేవిధంగా అయితే 705 తర్వాత కొద్దిగా 710 వరకు వెళ్ళి మళ్ళీ కింద కంటే వచ్చింది అనుకోండి, 700 దగ్గర యావరేజ్ చేయండి. ఈ టెక్నిక్ ఉపయోగిస్తే మీరు మార్కెట్లోనూ మీకు లాభాలు తీసుకునే అవకాశం అయితే దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం నెలటి రోజులు మనం ఏదైతే ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఏషియన్ పెయింట్స్ ఇచ్చారు. ఏషియన్ పెయింట్స్ ఇచ్చిన తర్వాత ఒక 20 రూపీస్ కిందకు వచ్చి స్టాప్ లాస్ కొట్టింది ఇంకా కరెక్టే. కానీ ఇది పొజిషనల్కి చెప్తున్నా, పొజిషనల్ ఉద్యోగాలు అనుకున్న మాత్రం ఏమి తీయవలసిన అవసరం లేదు. ఏషియన్ పెయింట్స్లో టేక్ఆఫ్ అయ్యే విషయం ఉంది. టేక్ఆఫ్ అయితే అది ఒక 100 నుంచి 150 పాయింట్లు 200 పాయింట్లు కూడా 200 నుంచి 400 పాయింట్లు కూడా పైకి వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పాం. కాబట్టి టేక్ఆఫ్ అవుతుంది. కాబట్టి మీకు అందులో కెపాసిటీ ఉంటే, హోల్డింగ్ కెపాసిటీ ఉంటే ఈ కెన్ హోల్డ్ అండ్ మీరు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీకు ఎంత ప్రాఫిట్ అనుకుంటే అంత ప్రాఫిట్లో వచ్చిన తర్వాత బుక్ చేసుకుని బయటికి రావచ్చు. అట్ ద సేమ్ టైం మనం స్టాక్స్లో ఏదైతే సెలెక్ట్ చేసి ఇస్తామో ఆ స్టాక్స్లో ఖచ్చితంగా మంచి పొటెన్షియాలిటీ ఉండే స్టాక్స్ ఇస్తాం. కాబట్టి అందులోను మీరు ఎంట్రీ అయినప్పుడు ఏ రేట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం ఎంట్రీ అవ్వండి. ఎంట్రీ అయిన తర్వాత అది మనకి ఎక్కడి వరకు మనకి ఏ రేట్ దొరికిందో చూసుకుని ఆ రేట్లో బాగా మనం పైకి వెళ్ళిపోతే 50% తీసుకుని కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి. లేకపోతే మార్కెట్ కిందకు వచ్చే వరకు వెయిట్ చేసి తీసుకుందాం అనుకుంటే అది పైనుంచి వెనుక పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ స్టాక్ తీసుకోవడం అనేది ముందు ఇంపార్టెంట్, తర్వాత యావరేజ్ అనేది కిందకు వస్తే చూద్దాము. లేకపోతే దాంట్లోనే కంటిన్యూ అయ్యి ఎంత కదా ప్రాఫిట్, మినిమంలో మినిమం ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా పైకి వెళ్ళిపోయిన స్టాక్లో మీరు పార్టిసిపేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్, పార్టిసిపేట్ చేయాలి. చేస్తేనే మనకి ఎంత కదా లాభం వస్తుంది. అదేవిధంగా మీరు మరోసారి నేను ఇండెక్స్ గురించి చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ 35,500 బ్రేక్ అయితే మాత్రం మార్కెట్లో కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ చూసుకుని అక్కడ నుంచి ఎక్కడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుందో అక్కడ నుంచి మనకి డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం చూద్దాము. అదర్వైజ్ 36,100 కానీ బ్రేక్అవుట్ వచ్చి మళ్ళీ పైకి ఒక 500 పాయింట్లు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కాషియస్గా ట్రేడ్ చేస్తే మనకి మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ కూడా అంతే, 50,050 బ్రేక్అవుట్ అయ్యి కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయితే డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో ఏదైనా డ్రాస్టికల్గా ఏదైనా అప్ మూమెంట్ వస్తే మాత్రం 50,150 పైనే మార్కెట్ ట్రేడ్ అవుతే అక్కడ సస్టైన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కాన్షియస్గా ట్రేడ్ చేస్తే అధిక లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.